25 సంవత్సరాల నుండి సంగారెడ్డి మున్సిపాలిటీకి డంప్ యార్డ్ ఏర్పాటు చేయడంలో పాలకులు విఫలమయ్యారని జనజాగృతి సేన అధ్యక్షుడు బంగారు కృష్ణ విమర్శించారు. సంగారెడ్డి పట్టణం హాస్టల్ గడ్డ శివార్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా బంగారు కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం డంప్ యార్డ్కి శాశ్వత పరిష్కారం చూపకుండా బావులలో చెరువులలో చెత్త వేస్తున్నారన్నారు. ప్రభుత్వానికి ప్రజల నుండి పన్నులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ డంప్ యార్డ్ ఏర్పాటు చేయడంలో లేదన్నారు. డంప్ యార్డ్ ఏర్పాటు కోసం స్థలం కేటాయించాలని, లేకుంటే ప్రైవేట్ స్థలం కొని డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై స్థానిక ప్రజలతో అఖిల పక్ష నాయకులతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్ వేణుగోపాల్, అఖిల్, శ్రవణ్, ఉమేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. భూగర్భ జలాలను వెయ్యొద్దు, బావిల్లో చెరువుల్లో చెత్తను వెయ్యొద్దు, బావుల్లో చెరువుల్లో చెత్తను ఏర్పాటు చేయాలి. సంగారెడ్డి మున్సిపాలిటీకి డంప్ యార్డ్ ను ఏర్పాటు చేయాలి, ఏర్పాటు చేయాలి. కొనుగోలు చేయాలి ప్రభుత్వం ప్రైవేట్ స్థలాన్ని, కొనుగోలు చేయాలి, కొనుగోలు చేయాలి. కొనుగోలు చేయాలి ప్రభుత్వం ప్రైవేట్ స్థలాన్ని, కొనుగోలు చేయాలి, కొనుగోలు చేయాలి. జిల్లా కేంద్రం సంగారెడ్డిలో గత 20 సంవత్సరాల నుండి శాశ్వతమైన డంప్ యార్డ్ లేక ఈరోజు చెత్త సంబంధించిన సమస్యను జిల్లా కేంద్ర ప్రజలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి జిల్లా కేంద్రం సంగారెడ్డి మున్సిపాలిటీకి శాశ్వతమైన డంప్ యార్డ్ని ఏర్పాటు చేయాలని ఈరోజు మేము జనజాతి సేన ఆధ్వర్యంలో మన రాజంపేట ఫిల్టర్ బెడ్ నుండి హాస్టల్గడ్డకు వెళ్లే మార్గంలో ఇక్కడ చెత్త మొత్తం డంప్ చేసి ఇక్కడ తలగబెడుతున్న పరిస్థితి ఉంది. దీన్ని మేము ఈరోజు ఇక్కడ సందర్శించడం జరిగింది. ఈరోజు ఇక్కడనే కాదు, ఎక్కడ ఊరు శివారు, ఏ ఇక్కడ రాజంపేట కానీ ఏ ఊరు శివారు చూసుకున్నా, అంటే ఇక్కడ పోతిరెడ్డిపల్లి కానీ, ఇక్కడ వైకుంఠపురం సైడ్ కానీ, ఎక్కడ బాలయ్య హాస్పిటల్ సైడ్ కానీ, ఈ రకంగా ఎక్కడ శివార్లలో చూసుకున్నా అక్కడ చెత్త డంప్ చేయడం అన్నది ఈరోజు ఇక్కడ జిల్లా కేంద్రంలో సర్వసాధారణమైంది. ఈరోజు పుండొకటైతే మందొకటి అన్నట్టుగా ఈరోజు డంప్ యార్డుకు సంబంధించి సమస్య పరిష్కారం చేయాల్సిన అధికారులు ఈరోజు డంప్ యార్డ్ సమస్య పరిష్కారాన్ని పక్కకు పెట్టి ఈరోజు ఇక్కడ పాత బావులు ఉన్నాయి, ఇక్కడ చెరువులు కుంటలు ఉన్నాయి అని చెప్పి వెతికి ఆ పాత బావులలో చెరువు కుంటలలో చెత్తను డంప్ చేస్తుండ్రు. దీనివల్ల అక్కడ ఉన్న సహజ సిద్ధమైన బావులు, చెరువులు, కుంటలు అన్నీ కూడా ఈరోజు అన్నీ కూడా మరుగున పడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈరోజు ఎన్నో వేల ఎకరాలను ఈరోజు డబుల్ బెడ్రూమ్లకు, పరిశ్రమలకు, ఈరోజు వైకుంఠ ధామాలకు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు డంప్ యార్డ్కి సంబంధించిన సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదు. కాబట్టి ప్రభుత్వం డంప్ యార్డ్కి సంబంధించి సమస్య పరిష్కారం చూపించాలి. ఎందుకంటే జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ఈరోజు దాదాపుగా 70 నుండి 75 వేల మంది జనాభా ఉన్నారు. ఇక్కడ 40 నుండి 45 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. ఈ చెత్తనంతా ఈరోజు ఎన్ని బాయిలర్లు వేసినా, ఎన్ని బాయిలర్లు వేసినా చెరువులలో వేసినా కూడా ఈరోజు దానికి శాశ్వత పరిష్కారం కాదు. కాబట్టి ప్రభుత్వం డంప్ యార్డ్కి సంబంధించి సమస్యకు పరిష్కారం చూడాలి. ఈరోజు ప్రభుత్వ స్థలమే లేకపోతే ప్రైవేట్ స్థలమైనా సరే కొని మరీ డంప్ యార్డ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు పబ్లిక్ నుండి పన్నులు వసూలు చేయడంలో ముందున్న మున్సిపల్ పాలక వర్గం ఈరోజు డంప్ యార్డ్కి సంబంధించి ఎందుకు పట్టించుకుంటలేదని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఈరోజు ఈ 2020 సంవత్సరం సంబంధించి ఈ ఇప్పటి వరకు డంప్ యార్డ్ ఏర్పాటు కాలేదు. గత 20 సంవత్సరాల నుండి కూడా కనీసం 2020 కోట్లోనైనా ఈ సంగారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించిన